జనసేన తో పొత్తు విషయంలో అధిష్టానందే నిర్ణయం అంటున్నారు పురంధేశ్వరి. మరోవైపు కిషన్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు సార్, జనసేనతో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తు ఉండదు అని చెప్పేసి. సో తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకుని నష్టపోయామనే భావన భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఉందని అనుకోవాలా? జీహెచ్ఎంసీలో లేదు, లోక్సభ ఎన్నికల్లో ఉండదు, మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది. అంటే బీజేపీ నష్టపోయిందని అనుకోరు జనసేనతో పొత్తు పెట్టుకొని. బీజేపీ ఒకవేళ జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే 30 సీట్లు వచ్చేదా? సో జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ నష్టపోవడానికి అనే ప్రాతిపదిక ఏం చెప్పాను నాకు. సో బీజేపీ ఇప్పుడు ఏం భారీగా గెలిచిందా? సో ఒకటి నుంచి 8 సీట్లు వచ్చాయి, 7% ఓట్లు మీకు 14% ఓట్లు వచ్చాయి. అందువల్ల బీజేపీ నష్టపోలేదు జనసేనకు, ఎందుకంటే 8 సీట్లలో అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిన పని తప్పింది. సో జనసేన వాళ్ళు ఓడించారు, కానీ డెఫినెట్గా ఓటింగ్ పర్సంటేజ్ కొంత పెరిగింది. అందులో అనుమానం జనసేన వల్ల పెరిగింది, జనసేన వల్ల పెరగలే. జనసేన కాక అక్కడ బీజేపీ పోటీ చేస్తే డెఫినెట్గా ఎక్కువ ఓటింగ్ వచ్చేది. జనసేనకు వచ్చిన ఓటింగ్ తో పోలిస్తే బీజేపీ అభ్యర్థులు అంటే డెఫినెట్ గా ఓటింగ్ వచ్చాయి. అదే సార్, మనం నష్టపోవడమే అంటారు కదా. అదే అదేంతా ఒక 1-2% ఓటింగ్ పర్సంటేజ్, సీట్లు నష్టపోవడం సీట్లు కాదు సార్, ఓటు పర్సంటేజ్ 14% ఓటింగ్ 15% ఓటింగ్ ఏం తేడా? 8 సీట్లలో బీజేపీ పోటీ చేసింది అనుకుందాం, బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తాయి. ఎంత అయితే 14% 14.5 అవుతుంది, 14.74 కాదు, 14.24 కూడా కాదు మ్యాథమెటిక్స్ లో. సో 111 నియోజకవర్గాల్లో 111లో బీజేపీ చేసింది, 8 సీట్లలో జనసేన చేసింది. ఆ 8లో కూడా 111 సీట్లలో పోటీ చేసి 14% ఓటింగ్ వచ్చింది. ఆ 8 సీట్లలో కూడా బీజేపీ పోటీ చేస్తే ఇంకొద్దిగా ఓటింగ్ పెరుగుతుంది. అంటే ఓటింగ్ పర్సెంటేజ్ 14.5 అయితే 14.6 అవుతుంది, 15 కన్నా మించి దాటదు కదా. అందువల్ల దానివల్ల నష్టపోయింది ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్, సీట్లు అయితే నష్టపోయలే పోయే కదా. ఇక తాను గెలుస్తామనుకున్న సీట్లు బీజేపీ పోటీ చేసింది, తాము గెలవాలనుకున్న సీట్లే జనసేనకి ఇచ్చింది. ఇక జనసేన లాభం నష్టపోయిందా? జనసేనకు నష్టపోయిందని అనుకోను, అందుకనే జనసేన బలం లేదు పాయింట్ అది. అందువల్ల బీజేపీ జనసేనలు కలవడం వల్ల తెలంగాణలో బీజేపీ నష్టపోలేదు, జనసేన నష్టపోలేదు. మరి ఎందుకు ఇప్పుడు పొత్తుంటుందంటే ఇద్దరికీ లాభం జరగలేదు కనుక. నష్టపోలేదు అనే పాయింట్ పైన పొత్తులుండవు, లాభం ఉంటుందా అనే దానిపైన పొత్తులుంటాయి. నష్టం కాదు కదా కోరుకునేది. అందువల్ల నష్టం బీజేపీకి కలగలేదు, జనసేనకు కలగలేదు. అది లెట్ అస్ బి వెరీ క్లియర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో కలిసినంత మాత్రాన తెలంగాణ సెంటిమెంట్ వచ్చి బీజేపీని దెబ్బతీలే. చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల కాంగ్రెస్ నష్టం జరిగింది. కారణం బీజేపీ వాజ్ నాట్ ఇన్ రెక్కనింగ్, అంటే ప్రధాన పోటీదారు బీజేపీ లేనప్పుడు ఆ నష్టం జరగదు. ప్రధాన పోటీదారు కాంగ్రెస్ లేకపోతే కూడా నష్టం ఉండేది కదా శర్మిల తీరితే. ప్రధాన పోటీదారు ఉన్నప్పుడు నాయక ముఖ్యమంత్రి అధికారం, అధికారం వేరే వాళ్ళు ఎట్లా అనే క్వశ్చన్ ఉంటుంది తప్ప లేనప్పుడు అది పెద్ద ఇష్యూ ఉండదు. సో అందువల్ల జనసేన బీజేపీల కలయిక బీజేపీకి ఏ రకమైన ప్రయోజనాన్ని ఇవ్వలేదు కనుక వాళ్ళు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పొత్తుకు సిద్ధంగా లేరు. రెండవది, లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంది. అసెంబ్లీలో 119 సీట్లలో 8 సీట్లు దొరుకుతాయి, కానీ లోక్సభలో ఉన్నాయే 17 సీట్లు. ఏంటి జనసేనకు హైదరాబాద్ సీట్ ఇస్తే జనసేన తీసుకుంటుందా ఓవైసీ పైన? సో జనసేన సీట్లే 17 ఉన్నప్పుడు జనసేనకు 4 ఇవ్వగలరా? అందువల్ల అక్కడ సీట్ల సంఖ్య తక్కువ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకమైన లాభము జరగలేదు, లోక్సభ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణలో ఆసక్తి కూడా చూపదు. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ బిజీ ఉంటాడు కదా, తెలంగాణలో ప్రధానం చేస్తాడా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు రెండూ ఉన్నాయి కదా.